హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వినోద్ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు నేను కనుమరుగైపోతున్నటువంటి రోకలి రోలు గురించి చూపించబోతున్నాను. కమాన్ ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు దంచేది పసుపు కమ్ములు దంచుతూ ఉన్నారు. వాళ్ళ చేతిలో ఉన్నది రోకలి బండ, వాళ్ళు దంచే కింద ఉన్న రాళ్ళనే రోకలి అంటాము. సో మీ ప్రాంతంలో వేరువేరుగా పిలవచ్చేమో, ఏమని పిలుస్తారో మాకు కూడా తెలియచేయండి. అండ్ చూశారు కదా లోపల ఉన్నటువంటి పసుపు కొమ్ములు, అవి దంచి 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 సో ఆ పిండిని జల్లిస్తే మనకు పసుపు బయటకు వస్తుంది. ఈ విధంగా మనకి చిన్నప్పుడు ఒడ్లు కూడా దంచుకొని ఆ వచ్చిన బియ్యాన్ని కూడా అన్నం వండుకునేవాళ్ళు. మా చిన్నప్పుడు అయితే అరిసెలు వండాలంటే బియ్యం ఇందిట్లోనే వేసి దంచి దాన్ని జల్లించి అరిసెలు వండేవాళ్ళు, చాలా కష్టపడేవారు అన్నమాట. తర్వాత సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ కారం, ఆ మామిడికాయ కారాన్ని దంచిన దాంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ మనం కలిపేది కారం, మెంతులు, అవన్నీ కూడా ఇలాగే దంచి ఆ విధంగా మనకి కారం అయితే తయారు చేసేవాళ్ళు. ఊరగాయ ఇది దంచుడు చూస్తూ ఉంటే నాకు ఒక పాట అయితే గుర్తొస్తుంది, దంచవే మేనెత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల్లదరా. ఈ పాట అయితే అప్పట్లో మంచి ఒక ఊపు ఊపేసింది, కానీ రిధం కూడా భలే ఉంటుంది. ఇలా దంచుతూ ఉంటే మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు దాని సౌండ్ వింటూనే ఉంటారు, ఒక మంచి రిధంలో కొడుతూ ఉంటారు అన్నమాట. చిన్నప్పుడు నేను ఒకసారి ట్రై చేశాను ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళు రాళ్ళు మధ్యలో కొట్టకుండా రాయకేసి కొట్టేవాడిని. ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఇది తిరగలి ఫ్రెండ్స్, కిందది స్టాండర్డ్గా అలా కింద ఉంటుంది, పైన దాన్ని మనం తిప్పుతూ ఉంటాము. సో అందుకనే దీన్ని ఏంటంటే తిరగలి అంటాము, ఇలా తిప్పుతారు. సో ఇలా తిప్పుతూ ఉంటే మనకేంటంటే అప్పట్లో కందులు, మినుములు, పెసర్లు వీటిని పప్పు చేసుకొని పప్పు వండుకునేవాళ్ళు కాబట్టి వీటిని ఏం చేసేవాళ్ళంటే ఇట్లా వేసి తిప్పితే, తిరగల్లో వేసి తిప్పితే ఇలా పప్పు బయటకు వచ్చేది, ఆ పప్పుని వాడుకునేవాళ్ళు అన్నమాట. ఇవన్నీ చిన్నప్పుడు చేశాను నేను కూడా, ఇప్పుడు అసలు మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇవన్నీ గుర్తుంటాయో లేదో. సో నాకు ఛాన్స్ వచ్చింది ఈ వీడియో తీయడానికి. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.